బిగ్ బాస్ షో విన్నర్ గా నిలిచిన అభిజిత్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలో తనతో సమానంగా ప్రైజ్ మనీ గెలుచుకున్న సోహెల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు సోహెల్ కథ వేరుంటుంది ఎప్పుడేం చేస్తాడో తెలియదు అని చెప్పాడు అభిజిత్ కానీ చాలా మంచోడు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాడు కాకపోతే కోపం వస్తే చాలా కోపంగా ఉంటాడు అండ్ సేమ్ టైం ప్రేమిస్తే మాత్రం చాలా చూపిస్తాడని చెప్పాడు అభిజిత్ అయితే సోహల్ ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకోవటం వెళ్లిపోయింది ఏమనుకుంటున్నారు అని రాహుల్ అడగటంతో సోహల్ ఇరవై ఐదు లక్షలు తీసుకోవటం అనేది తన పర్సనల్ డెసిషన్ నిజానికి అసలు తగ్గే ఛాన్స్ లేదన్న వ్యక్తి అలా సడన్ గా డబ్బులు తీసుకుంటాను అనేసరికి బ్లాంక్ అయిపోయాను అని చెప్పాడు అభిజిత్ ఇక ఆ తర్వాత హౌస్ లో చాలా సెన్సిటివ్ ఎవరు అంటే మోనాలని టక్కున సమాధానం చెప్పాడు ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఎవరు అంటే నేనే అన్నాడు అభిజిత్ ఇక నేను కాకుండా చెప్పాలి అంటే మాత్రం లాస్యా అని చెప్పాడు ఇక మోస్ట్ కన్నింగ్ ఎవరు అని అంటే గేమ్స్ పరంగా చెబుతున్నాను పర్సనల్ ఇంటెన్షన్ ఏమీ లేదు గేమ్స్ పరంగా చూస్తే మాత్రం కొంచెం అఖిల్ అనిపిస్తాడని చెప్పాడు అభిజిత్ ఇక స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా కళ్యాణి గారు ఉంటారని కన్ఫ్యూజ్డ్ మైండ్ లో హారిక ఉంటుందని చెప్పాడు ఎందుకంటే ఆ పూల టాస్క్ లలో కాస్త గా బిహేవ్ చేసిందని చెప్పాడు అభిజిత్ ఇక మిస్టర్ కూల్ అంటే నేనే అని చెప్పాడు అభిజిత్ నేను కాకుండా అంటే మాత్రం నోహెల్ అని చెప్పాడు అయితే ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ వితౌట్ ఫేస్ మాస్క్ ఉన్నది ఎవరు అని అడిగితే చివరిగా ఇచ్చిన అభిజిత్ కదా సోహెల్ కి అభిజిత్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవు అనవసరంగా అభిమానులే ఒకరిపై ఒకరు విరుచుకుపడి గొడవలు పెట్టుకుంటున్నారు కాబట్టి అభిమానులు కూడా గొడవలు మానేసి నెక్స్ట్ సీజన్ కోసం వెయిట్ చేయటం మంచిదనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి